ఎమ్మెల్యే అబ్బాయి అండి మీరు? అవునండి. మీ పేరు? ఆదిత్య. ఆదిత్య ఏం చేస్తూ ఉంటారు? ఆమె డాక్టర్ అండి. ఎక్కడ అండి? మన కామినేని హాస్పిటల్. కామినేని హాస్పిటల్, ఓకే. మరి ఈ గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా? అవును చేశారండి. ఏం చేశారు? యూ హవ్ గాట్ ఐ మీన్ ఐమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ ఇస్ ఫైన్. ఓకే ఫైన్, చెప్పండి చెప్పండి. మీకు ఈ కాల్వలు తెప్పించారు త్రూ కేఎల్ఐ. యూ హ్యావ్ ది స్ట్రీట్ లైట్స్ అండ్ ఆల్ విచ్ నాట్ డన్ బిఫోర్, లేకుండే ముందు ఇవన్నీ తెప్పించారు. నెక్స్ట్ ఇంకొకటి మాకు డ్రైనేజ్ ఒకటి మిగిలింది, అదొకటి మేము ఆలోచన ఉంది. రెస్ట్ ఆల్ ద రోడ్స్ ఎవ్రీథింగ్ హెవ్ కమ్ అప్. యూ హ్యావ్ అ కమ్యూనిటీ హాల్ దేర్, మీకు టెంపుల్స్ వచ్చినాయి, ఇంకా రెండు మూడు చిన్న చిన్నవి అవన్నీ కూడా అయిపోతాయండి. రోడ్లు అనేది అది ఇట్స్ అ కామన్ 25 సంవత్సరాల పాలనలు, ఇవన్నీ కూడా సింపుల్ థింగ్ అనమాట. సో ఈ ఊరంతా మేము పరిశీలించిన తర్వాత అంత డెవలప్మెంట్ అనేది ఏం కనిపించలేదు. సొంత ఊరు అయి ఉండి కూడా ఇంకొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందేమని మాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం? ఎనీథింగ్ ఆఫ్టర్ December 15th ఓన్లీ దెన్. మీరు అన్న ప్రకారం ఆలోచిస్తే ఐ హావ్ సీన్, మేము పుట్టి పెరిగినప్పుడు అయితే మామూలు ప్రాంతం ఉండే, దాన్ని మేము ఇంత దూరం వరకు తీసుకొచ్చాం. ఇంకా మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాం, ఎందుకంటే సొంత ఊరు, మేము ఏ రోజు వదలలేదు. వీ హావ్ డన్ అవర్ పార్ట్, మేము చేస్తున్నట్టు ఇంకా కంటిన్యూషన్ అవుతున్నట్టు. యూ విల్ బీ సీయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ వీ హావ్ టేకెన్ అస్ ద స్టెప్ ఇనిషియేటివ్. ఇంకా కొద్ది ఉన్నాయి, మేము స్కూల్స్ అనుకుంటున్నాం, 7th వరకు ఉంది, ఇప్పుడు 10th వరకు చేయాలి. ఒక చిన్న హాస్పిటల్ లైక్ ఆర్ఎంపీ డాక్టర్లకు వచ్చేలాగ. సో వీ హ్యావ్ దీస్ అండి. వెటనరీ హాస్పిటల్ కూడా ఉంది కదా, వీ హ్యావ్ దాట్ ఆల్సో. సో ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్. ఈసారి నిరంజన్ రెడ్డికి చిన్నారెడ్డికి గట్టి పోటీ వస్తుంది ప్రజలలో. మరి వీరిద్దరిలో ఈసారి మీ నాన్నగారు గెలిచే అవకాశం ఉందా? సో యాజ్ అ కామన్ మ్యాన్ నేను ఒక తరఫు మేము తీసుకోలేం. సి బోత్ ఆర్ ఫైటింగ్ హార్డ్, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ మై ఫాదర్. December 7th చూద్దాం లేండి, వెల్ టాక్ ఎవ్రీథింగ్, ఐ హావ్ నథింగ్ టు సే అంతే. ఓకే, ఈసారి మీ నాన్నగారు గెలిస్తే ఏంటి ప్రజలకి భరోసా ఇస్తున్నారు? అది మేము చెప్పేలేదండి, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, మీరు అడగచ్చు వాళ్ళని. ఓన్లీ మీరు చెప్పండి మీ మాటల్లో. భరోసా అనేది మేము ఇస్తాం చెప్పండి. సి వి హావ్ బీన్ విత్ దెమ్, వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని మేము సాల్వ్ చేస్తూనే ఉన్నాం. సో వీల్ బీ కంటిన్యూయింగ్ అవర్ వర్క్. వాళ్ళ ఇష్టం పాపం, వాళ్ళు ఎంత అభిమానం లేదంటే మేము ఇంత చేయకపోతే ఇంత అభిమానం మీకు 20 ఇయర్స్ మీరు అన్నట్లక మీ ఉంటే మీరు విన్నింగ్ ఆల్సో కదండి. మేము ఏదో మీరు అన్నట్ల చిన్న చిన్న పనులు చేస్తే ఎవరు ఓట్లు కూడా ఇవ్వరు మీకు అన్నట్లక. వీ హావ్ బీన్ డూయింగ్ అవర్ వర్క్, వీ విల్ కంటిన్యూ. లెట్స్ సీ పీపుల్ విష్, వాళ్ళు మాతో ఉన్నారు, చూద్దాం. మరి గ్రామంలో ఈసారి మీ నాన్నగారికి సపోర్ట్ చేసే సంఖ్య ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారా? అవుట్ రైట్ అండి, సొంత ఊరు సొంత మనుషులు చేస్తారు, ఎందుకు లేదు. అంటే గ్రామం మీద, అంటే గ్రామంలో ఉన్న అతను కాబట్టి ఆ విధంగా సింపతి చూపించి ఓట్లేస్తారా నిజంగా? లేకపోతే ఈయన వర్క్ చేశారు గ్రామానికి, డెవలప్మెంట్ ఉంది, ఇకపై మళ్ళీ ఓట్లేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఓట్లేస్తారు? ఐ థింక్ ఆ ఒక్క క్వశ్చన్ ఐ లీవ్ ఇట్ యు దేర్, యు షుడ్ బి ఆస్కింగ్ దెం, గ్రామ ప్రజలు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు అడుగుతారు. మేము ఎనీవే మేము చెప్పేది అంటే వీ హావ్ బీన్ డూయింగ్ అ వర్క్, అది మేము చెప్తాం వాళ్ళు చెప్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే దే విల్ గివ్ యు ద ఎండ్ రిజల్ట్ కదా. ఫస్ట్ మీరు చెప్పండి. మేమైతే వి హావ్ డన్, వాళ్ళకి తెలుసు. ఏ విధంగా ఓట్లేస్తారు? అవుట్ ఆఫ్ లవ్, ది నో వి హావ్ డన్ ఆల్ అవర్ వర్క్, వాళ్ళకి తెలుసు కరెక్ట్ ఏందో ఎవరు ఏం చేశారు. సో ఐ ఫీల్ దే విల్. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.